తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకొని తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళ్యాణి భీమాగౌడ్, వైస్ చైర్మన్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ, మాత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలంగాణ జాగృతి బెల్లంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. బెల్లంపల్లి పట్టణ ప్రజలందరి తరఫున కూడా కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి యువకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తలసీమ వ్యాధిగ్రస్తులకు ఈరోజు కవితక్క గారి పుట్టిన సందర్భంగా రక్తదానం చేస్తున్నామని చెప్పగానే చుట్టుపక్కల ఉన్న యువకులందరూ కూడా స్వచ్ఛందంగా కవితక్క గారి సేవా కార్యక్రమాలు గుర్తించి ఆమె సేవాభావాన్ని వారు కూడా పురిపుచ్చుకొని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడికి యువకులందరూ కూడా విచ్చేసి రక్తదానం చేశారు. ప్రతిసారి ఈ యువతరం ఏదైతే తెలంగాణ జాబితా తరఫున యువకులు కానీ విద్యార్థులు అందరూ కూడా సేవా కార్యక్రమంలో ముందుంటూ కవితక్క గారి పేరు నిలబెడుతూ తెలంగాణ జాగృతి మరింత బలపరిచే విధంగా బెల్లంపల్లిలో పనిచేయాలని కూడా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా మాకు సహకరించినటువంటి స్థానిక శాసనసభ నేత దుర్గం చిన్నయ్య గారికి, చైర్మన్ జక్కుల శ్వేత గారికి, వైస్ చైర్మన్ బతుక సుదర్శన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి నా సోదరులు, తెలంగాణ జాగృతి శాఖ విద్యార్థులు మరియు యువజన విభాగం నాయకులకి, అదేవిధంగా